తండ్రి వేసిన కొత్త పట్టణ నిర్మాణపు పునాదులపై ఒక అత్యంత సుందరమైన భాగ్య నగరాన్ని నిర్మించిన అతనెవరు? సౌందర్య ప్రదేశానికి పెట్టిందే పేరుగా నిర్మించిన ఆ పట్టణానికి తన ప్రేసి పేరు పెట్టుకున్న ఆ రాజు ఎవరు? భాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఆవిడ పేరు మీదనే ఒక నగరాన్ని నిర్మించిన అతను ఇంతకు ఎవరు? ఆవిడ పేరు మీద నిర్మించబడిన ఆ పట్టణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సుమారు 400 ఏళ్ల నుండి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఏకైక పెద్ద పట్టణం కుదుబ్ షాహీల రాజ్యానికి తొలి రాజధాని గోల్కొండ నగరం. ఈ గోల్కొండ కోట కాకతీయుల కాలంలో క్రీస్తు శకం 1143లో నిర్మితమైంది. ఓరుగల్లును పాలించిన ప్రభు కృష్ణదేవ్ దీనిని క్రీస్తు శకం 1363లో బహమణి సుల్తాన్ మొదటి మహమ్మద్ షాకు అప్పగించాడు. కాలక్రమంలో అప్పటి బహమణి సుల్తాన్ మహమూద్ క్రీస్తు శకం 1496లో సుల్తాన్ కులీ కుతుబ్ ముల్క్ను గోల్కొండ తరఫ్దారుగా నియమించారు. బహమణి రాజ్యం పతనమవుతున్న కాలంలో సుల్తాన్ కులీ కుతుబ్ షా క్రీస్తు శకం 1518లో స్వతంత్ర రాజయ్య గోల్కొండను రాజధానిగా చేసుకుని ఆ మేరకు పట్టాభిషిక్తుడైనాడు. తరువాత ఇబ్రహీం కుతుబ్ షాన కాలంలో గోల్కొండ నగర జనాభా పెరిగిపోయింది. నీటి వసతులు సరిగా లేకుండా అంటువ్యాధుల ప్రబలినాయి. పట్టణాన్ని విస్తృతపరచడం కోసం అతడు మూసీ నదిపై పురాణా పూల్ నిర్మించాడు. అలా కొత్త పట్టణ నిర్మాణానికి పునాదులు వేశాడు. తర్వాత ఇబ్రహీం కుతుబ్ షా మరణానంతరం అతని కుమారుడు కులీ కుతుబ్ షా నూతన పట్టణ నిర్మాణం కోసం ఒక బృహత్ ప్రణాళికను సిద్ధం చేయించి ఆ మేరకు మూసీ నది ఒడ్డున ఒక కొత్త పట్టణాన్ని నిర్మించాడు. ఆ నూతన నగరమే భాగ్యనగర్గా హైదరాబాద్గా పేరుగాంచింది. మూసీ నది ఒడ్డున వెలసిన ఈ సుందర నగరాన్ని కులీ కుతుబ్ షా తన ప్రియురాలు బాగ్మతి అంటే భాగ్యమతి పేర బాగ్ నగరమని భాగ్యనగరమని పిలిచాడు. హైదర్ మహల్ అనే గౌరవ నామంతో బాగ్మతి కులీ కుతుబ్ షా జనానాలో చేరిన తర్వాత భాగ్యనగరం హైదరాబాద్ అయ్యింది. ప్రపంచ ప్రసిద్ధ సుందర నిర్మాణాలలో హైదరాబాద్ చార్మినార్ ఒకటి. 4 గోపురాలతో కూడిన అందమైన చార్మినార్ క్రీస్తు శకం 1592లో నిర్మితమైంది. చార్మినార్కు 4 వైపులా రోడ్లు నిర్మించారు. ఈ రహదారులకు ఇరువైపులా 14,000 దుకాణాలు, మదరసాలు, మసీదులు, కార్వాన్ సరాయిలు నిర్మితమైనాయి. నూతన నగరానికి మరింత తలమానికంగా ఉండేలా నడి బొడ్డున చార్మినార్ నిర్మించారు. అప్పట్లో హైదరాబాద్కు ప్లేగు వ్యాధి వచ్చిందని, దాన్ని అరికట్టమని ప్రభువు అల్లాకు మొక్కుకోగా అది తగ్గగానే ఆ జ్ఞాపకార్థంగా అద్భుత కట్టడం చార్మినార్ నిర్మించారని ప్రతీతి. అసలు కుతుబ్ షాహీ వంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుతుబ్ షాహీ వంశం దక్షిణ భారతదేశంలోని గోల్కొండ రాజ్యం యొక్క పాలక వంశం. ఈ వంశస్థులు ఆర్మేనియా ప్రాంతంలోని తుర్కమెన్ తెగకు చెందిన సియా ముస్లింలు. కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు సుల్తాన్ కులీ కుతుబ్ ముల్క్ 16వ శతాబ్దం ప్రారంభంలో కొందరు బంధువులు మరియు స్నేహితులతో కలిసి ఢిల్లీకి వలస వచ్చాడు. తర్వాత దక్షిణాన దక్కన్ పీఠభూమికి వచ్చి బహుమణి సుల్తాన్ మహమ్మద్ షా కొలువులో పనిచేశాడు. అతడు గోల్కొండను జయించి తెలంగాణ రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఈ కుతుబ్ షాహీ వంశం తెలుగు వారిని పరిపాలించిన తొలి ముస్లిం వంశం. ఈ వంశానికి చెందిన 8 మంది రాజులలో మహమ్మద్ కులీ కుతుబ్ షా 5వ వాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహమ్మద్ కులీ కుతుబ్ షా కుతుబ్ షాహీ వంశపు 5వ సుల్తాన్. ఇతను హైదరాబాద్ నగరాన్ని స్థాపించాడు, చార్మినార్ను కట్టించాడు కూడా. మహమ్మద్ కులీ కుతుబ్ షా అరబ్బీ భాష, పర్షియన్ భాష, ఉర్దూ భాష మరియు తెలుగు భాషలలో పాండిత్యం గలవాడు. ఇతను ఉర్దూ మరియు తెలుగు భాషలలో కవితలు వ్రాశాడు. ఉర్దూ సాహిత్య జగతిలో దివాన్ గల మొదటి సుల్తాన్. ఇతని దివాన్ పేరు కులియుత్ ఏ కుతుబ్ షాహీ. ఇతను తెలుగు రచనలు కవితలు చేశాడు. దురదృష్టవశాత్తు ఇతడి తెలుగు పద్యాలేవి ఇప్పుడు అందుబాటులో లేవు. ఇక కుతుబ్ షా భార్య అయినటువంటి భాగమతి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహమ్మద్ కులీ కుతుబ్ షా భాగమతి అనే బంజారా స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆవిడ పేరు మీదుగానే బాగ్ నగర్ అని పేరు కూడా పెట్టాడు. పెళ్ళైన తర్వాత భాగమతి ఇస్లాం మతం స్వీకరించింది. హైదర్ మహల్ అని పేరు మార్చుకుంటుంది. దానిని అనుసరించి నగరం పేరు కూడా హైదరాబాద్గా రూపాంతరం చెందింది.
మహమ్మద్ కులీ కుతుబ్ షాకు బాగమతితో 1589లో పెళ్లి జరిగింది. ఆ తర్వాత అతను చనిపోయే వరకు అంటే 1611 వరకు కుతుబ్ షా బాగమతితోనే ఉన్నాడు. ఆ తర్వాత కుతుబ్ షా చనిపోయిన తర్వాత అదే సంవత్సరంలోనే బాగమతి కూడా చనిపోయింది. ఆ తర్వాత గోల్కొండను వరుసగా సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షాలు పరిపాలించారు. వీళ్లతో పాటు చివరగా అబుల్ హసన్ కుతుబ్ షా కూడా పరిపాలించాడు. అసలు గోల్కొండ పతనం ఎలా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తానీషా కంటే ముందు చక్రవర్తిగా ఉన్న తానీషా మామ అబ్దుల్లా కుతుబ్ షాను దక్కన్లో మొఘల్ సేనానిగా ఉన్న ఔరంగజేబు ఓడించి మొఘల్ చక్రవర్తి షాజహాను యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించి కప్పం కట్టే విధంగా ఒప్పందం కుదిర్చాడు. మొఘలులు దండయాత్రల నుండి గోల్కొండను రక్షించడానికి మహారాష్ట్ర నాయకుడైన శివాజీతో అబుల్ హసన్ సంధి కుదుర్చుకున్నాడు. 1680లో శివాజీ మరణం తర్వాత 1685లో ఔరంగజేబు తన కుమారుడైన షా ఆలం నాయకత్వంలో గోల్కొండపైకి దండయాత్ర చేశాడు. మొదట గోల్కొండకి విజయం లభించిన చివరకు కొందరు సేనానుల నమ్మక ద్రోహం వలన గోల్కొండ సైన్యాలు ఓడిపోయాయి. పర్యవసానంగా అబుల్ హసన్ మొఘలులతో సంధి చేసుకున్నాడు. సంధి షరతుల ప్రకారం అబుల్ హసన్ బకాయిల క్రింద 1,00,000 హొన్నులు చెల్లించాలి. సంవత్సరానికి 2,00,000 హొన్నులు కప్పం చెల్లించాలి. అంతేకాదు అక్కన్న మాదన్నలను ఉద్యోగాల నుండి తొలగించాలి. మొఘలు సైన్యం నిష్క్రమించిన తరువాత అక్కన్న మాదన్నలను తొలగించడానికి అబుల్ హసన్ జాప్యం చేశాడు. ఔరంగజేబు కోపానికి కారణం వీరేనని భావించిన కొందరు ముస్లిం సర్దారులు అంతఃపుర స్త్రీల ప్రోత్సాహంతో షేక్ మిన్హాజ్ నాయకత్వంలో అక్కన్న మాదన్నల హత్యకు కుట్రపన్నారు. 1686 మార్చి 24వ తేదీ రాత్రి సుల్తానులతో సంప్రదించి ఇంటికి వెళుతున్న వారిని గోల్కొండ నడి వీధిలో హత్య చేశారు. 1683 ప్రాంతంలో అబుల్ హసన్ మొఘల్ చక్రవర్తులకు కట్టవలసిన పన్నులకు సకాలంలో చెల్లించలేదు. దీని పర్యవసానంగా గోల్కొండపై పటిష్ట పరిచేందుకు బీజాపూర్ ఆక్రమణ పూర్తయిన తరువాత ఔరంగజేబు స్వయంగా గోల్కొండపై 1687 ఫిబ్రవరి 7న దండయాత్ర చేశాడు. తానీషా గోల్కొండ కోటపై ఔరంగజేబు దాడిని 8 నెలల పాటు నిలువరించాడు. కానీ 1687 అక్టోబర్ 3వ తేదీన ఔరంగజేబు లంచం ఇచ్చి కోటల తలుపులు తెరిపించి గోల్కొండ కోటను వశపరుచుకున్నాడు. తానీషాను బందీగా తీసుకుని వెళ్ళి దౌలతాబాద్ కోటలో 13 సంవత్సరాలు మరణించే వరకు బంధించి ఉంచారు. తానీషా ఓటమితో గోల్కొండ కుతుబ్ షాహీ వంశం అంతమొంది. దక్కన్లో మొఘలులు ఆధ్వర్యంలో నిజాం పాలన క్రీస్తు శకం 1701 నుండి ప్రారంభమైంది. అతి సుందరంగా నిర్మించబడిన ఆ పట్టణమే హైదరాబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో. అలాగే సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మండ్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.